అనంతపురం జిల్లా రాయదుర్గంలో మిడతల దండు కలకలం రేపింది. కొన్ని మిడతలు వచ్చి స్థానికంగా ఉన్న చెట్ల ఆకులను పూర్తిగా తినేశాయి. అయితే ఇవి సీజన్లలో వచ్చే మిడతలు మాత్రమేనని, ఇతర దేశాల నుంచి వచ్చిన మిడతలు ఎంతమాత్రం కావని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే గురువారం పట్టణంలోకి చొరబడిన మిడతలు పలు చోట్ల ఆకులను పూర్తిగా తినేశాయి. దీంతో ఆ చెట్లను స్థానిక ఎమ్మెల్యే విప్ కాపు రామచంద్రారెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ మేరకు స్థానిక మున్సిపల్ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, ఇవి సాధారణంగా వచ్చే మిడతలు మాత్రమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫైర్ ఇంజన్ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. ఫైర్ ఇంజన్ అధికారులు చేరుకొని నీటిని చల్లి మిడతలను తరిమివేశారు. అదేవిధంగా 3 రకాల ద్రావణాన్ని ఉపయోగించి మిడతలను నాశనం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్రరావు, మున్సిపల్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినాయి. అప్పుడు ఒక రోజుకి ఎన్ని తినేసినా చూడు. పొద్దున బాగుండే చెట్లు ఇవి, పొద్దున బాగుండే చూడు. పెడతలా తెలంగాణ పూరా ఏ ఛానపురా కాల్పోరావు.